యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ చాలా మంది స్టూడెంట్స్ నిరుత్సాహపడుతూ ఉంటారు, వాళ్ళు మోటివేషన్ కోల్పోతూ ఉంటారు. అయితే దీని గురించి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు యూపీఎస్సీ ఎందుకు వచ్చారు, ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు అనే ఆ లక్ష్యాన్ని ఆశయాన్ని మర్చిపోకుండా ఉంటే కొంతవరకు మీకు మోటివేషన్ క్యారీ అవుతుంది. రెండవది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు కాకుండా ఉత్తేజపరిచే వాళ్ళు అయ్యేలాగా చూసుకోండి. మీ తల్లిదండ్రులు కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, ఎవరైతే మీకు ఎప్పుడు కూడా సాధించగలని చెప్తూ ఉంటారో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇంకొకటి, మీరు చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్వాంటిఫై చేసుకోండి. అంటే ఆ రోజు మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు, నెక్స్ట్ డే ఏం చేద్దాం అనుకుంటారు అన్నది ఒక పేపర్ మీద రాసుకుంటూ వెళ్తూ ఉంటే అలా రోజు గడిసే కొద్దీ మీరు ఎంత చదివారు, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు అనేది మీ కంటి మీద కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, కొన్నిసార్లు మనం లక్ష్యాలని చేరుకోలేకపోతూ ఉంటాం. మీరు ఒక 100 మార్క్స్ క్రాస్ చేద్దాం అనుకుంటారు మాక్ ఎగ్జామ్స్లో, కానీ రిపీటెడ్గా ఫెయిల్ అవుతూ ఉన్నారనుకోండి. అప్పుడు మీరు ఫెయిల్ ఎందుకు అవుతున్నారు అనేది ఆలోచించాలి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో ప్లాన్ చేయాలి. కానీ ఫెయిల్ అవుతున్నాను, తక్కువ వస్తున్నాయి అని నిరుత్సాహపడడం లాభం ఉండదు. దీనికి ఉదాహరణగా ఎలోన్ మస్క్ తీసుకున్నట్టయితే, ఎలోన్ మస్క్ లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉండేవి. అతను ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఏర్పాటు చేసి రాకెట్స్ని స్పేస్లో పంపించాలనే లక్ష్యం అతను ఆ లక్ష్యంతో ముందుకెళ్లారు. కానీ వరుసగా వైఫల్యాల్ని అతను చూశాడు. ఒక 4 to 5 times రాకెట్స్ ఫెయిల్ అయ్యాయి. అయినా కూడా నిరుత్సాహపడకుండా అవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి, దాన్ని ఎలా మనం నెక్స్ట్ టైం బాగా లాంచ్ చేయొచ్చు అనే దాన్ని వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాడు మోటివేషన్ కోల్పోకుండా. ఫైనల్గా ఈరోజు స్పేస్ ఎక్స్ అనేది చాలా సక్సెస్ఫుల్ రాకెట్ లాంచింగ్ ఆర్గనైజేషన్ లాగా తయారైంది. అలాగే టెస్లా తీసుకున్నా కూడా, టెస్లా ఒక స్టేజ్లో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టెస్లా కంప్లీట్గా లాస్లోకి వెళ్ళింది. చాలామంది అతన్ని అవహేళన చేశారు. అంటే అసలు ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్ అనేవి సక్సెస్ఫుల్ ఐడియానే కాదు అని చెప్పారు. కానీ అతను ఐడియాని బలంగా నమ్మడం వలన ఈరోజు మీరు చూస్తే టెస్లా ప్రపంచంలోనే 1 ప్రాఫిట్స్ పరంగా కావచ్చు, కస్టమర్స్ పరంగా కావచ్చు, 1 ఆర్గనైజేషన్ లాగా అది గ్రో అయింది. సో ఈ రకంగా మీరు కూడా ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ, మీరు అనుకుని చదవలేనప్పటికీ కూడా ఈ లాస్ట్ 3 months నిరుత్సాహపడకుండా మీ చేసే మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి, ఒకవేళ వర్క్ మరీ పెద్దదైతే దాన్ని పార్ట్స్గా బ్రేక్ చేసుకొని ఒక్కొక్క పార్ట్లో ఫినిష్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా నిరుత్సాహం నుంచి దూరం అయ్యి మీరు ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకొని ఖచ్చితంగా యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఈ 3 నెలల్లో ఇది మీకు ఎంతో అవసరం. ఆల్ ది బెస్ట్.